కాళేశ్వరం కమిషన్ విచారణ దూకుడు పెంచింది. సాంకేతిక అంశాల విచారణ పూర్తి చేసిన కమిషన్ పాలసీ డిసిషన్పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన కమిషన్ ఇరిగేషన్ ఫైనాన్స్ సెక్రటరీలు సైతం విచారణ చేసి వారం రోజులలోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇక కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు విద్యుత్ రంగ నిపుణులు. కాళేశ్వరం కమిషనర్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు పబ్లిక్ హియరింగ్ పీరియడ్ లో వచ్చినటువంటి అఫిడవిట్స్, టెక్నికల్ అంశాలు, కమిషన్ వేసిన కమిటీ రిపోర్టులు, కాగ్ నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లు పరిశీలించిన కాళేశ్వరం కమిషన్ దాదాపు టెక్నికల్ విచారణ పూర్తి చేసింది. ఇక పాలసీ, అదే విధంగా ఫైనాన్స్ సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టిన కమిషన్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పాలసీ ఫైనాన్స్ విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ తాజా మాజీ సెక్రటరీలను సైతం విచారణకు పిలిచింది. కమిషన్ నుంచి పిలుపు అందుకున్న మాజీ చీఫ్ సెక్రటరీలు ఎస్కే జోషి, సోమేష్ కుమార్ కమిషన్ ముందు హాజరై వివరాలు వెల్లడించారు. అనారోగ్య కారణాల వల్ల అందుబాటులో లేని ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇక ఫైనాన్స్ సెక్రటరీ అయిన రామకృష్ణారావు ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరై సమాచారాన్ని తెలియజేశారు. ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన మరో మాజీ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి అనివార్య కారణాల వల్ల కమిషన్ ముందు హాజరు కాలేకపోయారు. అదేవిధంగా ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేసిన వికాస్ రాజ్, రజత్ కుమార్లు కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సైతం కమిషన్ ముందు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంఓ సెక్రటరీగా ఉంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యతలు చూసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరైన తాజా మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులతో విడివిడిగా మాట్లాడారు. ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గతంలో సీఎంఓ సెక్రటరీగా ఉండి ఇరిగేషన్ బాధ్యతలు చూసిన స్మితా సబర్వాల్ ను ఒకేసారి విచారణ చేశారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. డాక్యుమెంట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినింగ్ చేశారన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక హాజరైన అధికారులందరూ వారం రోజుల్లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం దాఖలు చేయాలని కమిషన్ అధికారులందరినీ ఆదేశించింది. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న రామకృష్ణారావు మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ వరకు అఫిడవిట్ సమర్పించడానికి సమయం కావాలని కోరటంతో కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇక విద్యుత్ రంగ నిపుణులు రఘు కంచర్ల కమిషన్ ముందు హాజరై తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అందించారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ దూకుడుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక విచారణ కమిషన్ ముందు ఐఏఎస్ అధికారులు హాజరు కావడం ఇదే మొదటిసారి. ఇక ఐఏఎస్ అధికారులందరూ అఫిడవిట్లు సమర్పించిన తర్వాత వాళ్ళిచ్చే సమాచారం సంతృప్తికరంగా ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ సమాచారం సరిగ్గా లేకపోతేనే మరోసారి నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలిచే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ సంబంధించిన ప్రజాప్రతినిధులను సైతం కమిషన్ పిలుస్తుంది అన్న చర్చ జరుగుతోంది.